హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావెల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చాలా టేస్ట్ గా ఉండే ఆలు బజ్జీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి ఒక అరకప్పు, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపడ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం, సోడా ఉప్పు కొంచెం, బంగాళదుంప ఒకటి పెద్దది. దీన్ని తొక్క తీసుకుందాం అండి. మనం ఈ విధంగా తురుముకుందామండి చిప్స్. దాంతో ఇదిగోండి, ఈ విధంగా నీళ్ళు వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి. ఈ విధంగా తురుము పెట్టుకున్నాను మొత్తం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి వేసుకుందాం, బియ్యం పిండి, వెల్లుల్లి పేస్ట్, కారం, సోడా, సాల్ట్. ఎందుకు వామ్ వేసుకున్నానండి, కొంచెం సోడా ఉప్పు, వాటర్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం పిండి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. నీళ్ళలో ఇది ప్లేట్ లో పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ వేడైందండి, బజ్జి ఫ్రై అయిపోయాయి, తీసుకుందాం. మిగిలిన కూడా ఇదే విధంగా వేసుకుందామండి. Thank you.
ఎంతో రుచికరమైన ఆలు బజ్జీ రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, వామ్ వేస్తాం కాబట్టి అరుగుదల కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.